తూర్పు గోదావరి జిల్లా అనపర్త నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై బలభద్రపురం వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆరోపణలు నిజం లేదన్నారు. గుడి నిర్మాణాల కోసం ఎలాంటి కమిషనర్లు తీసుకోలేదన్నారు. రామకృష్ణారెడ్డి లెటర్ ఇవ్వడం వల్లే నిధులు వచ్చాయన్నారు. అంతకు మించి ఆయనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు. అనవసరంగా రామకృష్ణారెడ్డిపై వైసీపీ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లిడి అబ్బాయి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నా దగ్గరికి ఈత మందిరం కట్టుకోవాలి, మేము 10 లక్షల రూపాయలు గ్రాంట్ కావాలని చెప్పి నా దగ్గరికి ఆ కమిటీ వారు రావటం జరిగింది. దీనికి ఆ కమిటీ వారికి నేను చెప్పింది ఏంటంటే, నువ్వు గ్రాంట్లు అంటూ గుడి కంటే ఉండలేదు, మీ కమిటీ వాళ్ళ కింద పెట్టి చెప్తాం, అయినా ఎమ్మెల్యే గారు లెటర్ అడగాలి, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మాత్రం కంపల్సరిగా చేసి పెడతామని చెప్పేసి చెప్పి ఎమ్మెల్యే గారి నేను వీరభద్రరావు మన ఎంపీడీ తొబ్బాటి గారు నలుగురు వెళ్ళి మా గుడికి కావాలి లెటర్ అని చెప్పేసి అడిగాం. అలా కదా బేరీ గుడికి కట్టాలి ఏదైనా అలా తప్పుతారు, ఎప్పుడు మట్టో మేము పునాదులు వేసి అలా ఉండిపోయింది, అది తప్పదంటే సరిలే అని చెప్పి 10 రోజులు పోయాక రమ్మని లెటర్ ఇచ్చారు మాకు. ఆ లెటర్ తీసుకుని కొన్ని డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుని ఆ 10 లక్షల రూపాయల గ్రాంట్కి 8 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయింది. ఆ 8 లక్షల రూపాయలు వాళ్ళకి గుడికి ఇచ్చా, గుడికి వాళ్ళే దగ్గర ఉండి పని చేయించుకుని తీసుకున్నారు. కానీ మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు అని వాళ్ళు చెప్పడం చాలా అది తప్పు పొరపాటు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాస్త తెలియదు, ఎమ్మెల్యే గారిని మేము వెళ్ళి లెటర్ అడిగితే లెటరే ఇచ్చారు, తప్పితే అది ఏం పడ్డాం అనేది ఆయనకు తెలియదు. కాకినాడ జడ్పీ నుంచి ఆయనకి లెటర్ మేము ఇవ్వమంటే జడ్పీకి లెటర్ ఇచ్చారు, జడ్పీ నుంచి 8 లక్షలు క్యాన్సిల్ అయితే తప్పితే అది అందులో మాకు డబ్బులు ఆయన ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారని చెప్పడం మాత్రం తప్పు, అది కొంత తప్పదు. ఎందుకంటే వాళ్ళే మోసపోయారు, ఇప్పుడు లోకడ వాళ్ళ ఎవరికో డబ్బులు ఇచ్చి వేసుకొని ఏదో మోసపోయారని ఏదో కింద మీద పడి మేము లాస్ అయిపోయాం అలో పొలం మీద గోలెడితేనే మేము దానికి. ఎందుకంటే లోగడ అది శంకుస్థాపన చేసినట్టు కూడా మమ్మల్ని ఎవరైనా కాకైనా అయినా కానీ మేము బాధపడలేదు, మా ఊరు మన ఊరు అయినా నా ఇంటి పక్కన అని చెప్పి వీళ్ళందరినీ ప్రెస్ చేసి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తెచ్చుకుని ఏమైనా మా ఇది మనది మంచి వచ్చేటో గుడి అవ్వాలనే ఉద్దేశం తప్పనే నేను చేసి దాన్ని ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ తెచ్చి పూర్తి చేసాం. తప్పితే ఎమ్మెల్యే గారికి డబ్బులకి ఏ రకమైన సంబంధం లేదు, వాళ్ళు చెప్పిందంతా వస్తుంది ఆ వాస్తవాన్ని నేను మీ అందరూ ప్రభాముఖంగా చెప్తున్నాను.